వ్యూవర్స్ ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అని చెప్పి చూపించేవాళ్ళు భారతదేశం నుంచి టాప్ హీరో ఎవరంటే అమితాబ్ బచ్చన్ చూపించేవాళ్ళు లేదన్నప్పుడు ఆ తర్వాత షారూక్ ఖాన్ని సల్మాన్ ఖాన్ని అమీర్ ఖాన్ని ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు హృతిక్ రోషన్ని ఇలా ఎంతోమంది చూపిస్తున్నారు ఈ మధ్యలోనే ఒక అతను వచ్చాడు సౌత్ ఇండియా నుంచి హీఈస్ నాట్ అదర్ దాన్ రజనీకాంత్ ఇండియా అంటే రజనీకాంత్ అన్న వేలో స్టార్డమ్స్ సంపాదించుకున్నాడు ఆ వేలో దేశ విదేశాలు కూడా మోత మోగించాడు థాయిలాండ్ ఏంటి చైనా ఏంటి జపాన్ ఏంటి లైక్ ఇలా సో సౌత్ ఇండియా నుంచి ఒక రజనీకాంత్ తర్వాత ఇంకా ఎవరు కూడా అంతర్జాతీయ నటుడు అన్న వేలో కీర్తి గడించాల కానీ ఇప్పుడు భారతీయ సినిమా అంటే టాలీవుడ్లో ఉన్నటువంటి తెలుగు సినిమా అన్న వేలో కీర్తి వచ్చేలా చేశాడు మన జక్కన్న దట్ మీన్స్ రాజమౌళి సో బాహుబలి ఎప్పుడైతే ఈ రకంగా వండర్స్ క్రియేట్ చేసిందో ఇమ్మీడియట్గా టాలీవుడ్ వైపు ప్రపంచ దృష్టి అంతా కూడా ఒక సరిపడింది ఈ వేలో ఇక్కడ ఉన్నటువంటి సినిమాలని డబ్ చేయడం కావచ్చు రీమేక్ రైట్స్ తీసుకోవడం కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ జరుగుతున్నాను ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళింది అంటే సాహో వరల్డ్ వైడ్ సినిమా అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఆది పురుష్ కావచ్చు రాధేశ్యామ్ కావచ్చు కే కావచ్చు తర్వాత సలార్ కావచ్చు ఇవి కూడా ఓ రేంజ్ హైప్ని సొంతం చేసుకున్నాయి దీనితో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ చూస్తూ ఉన్నప్పుడు ఈస్టర్న్ ఐ వీక్లీ అని చెప్పేసి యూకేకి చెందినటువంటి ఒక వెబ్ వెబ్సైట్ వాళ్ళు లిస్ట్ రెడీ చేశారు టాప్ ఫిఫ్టీ సౌత్ ఏషియా స్టార్స్ అని చెప్పేసి అందులో టాప్ ఫస్ట్ ప్లేస్లో మన ప్రభాస్ ఉన్నాడు వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎంతగా అంటే హెమా ఎంతమంది ఉన్నా ఒకే ఒక బాహుబలి సినిమాతో ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు మన ప్రభాస్ హైట్ కావచ్చు పర్సనాలిటీ కావచ్చు ఆ రకంగా యాక్టింగ్ కావచ్చు ఇలా ఎన్ని చెప్పుకున్నా సరే మన తెలుగు అటువంటి ప్రభాస్ గురించి మనం చెప్పుకోవాల్సి రావడం చాలా గర్వంగా ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు సౌత్ ఏషియా నుంచి ఎవర స్టార్స్ అన్నప్పుడు జపాన్ ఏంటి చైనా ఏంటి థాయిలాండ్ ఏంటి ఇక ఎన్ని రకాల భాషలు చూసుకుంటున్నారు సౌత్ ఏషియా రిలేటెడ్ ఎన్ని దేశాలు చూసుకుంటున్నా సరే టాప్ ఫస్ట్లో మన ప్రభాస్ ఉన్నాడు రానున్న రోజుల్లో వరల్డ్ వైడ్ కూడా టాప్ టెన్లో ఉంటాడు నాకైతే అనిపిస్తూ ఉంది